అగ్గిపుల్ల వానకు నామకరణం చేయాల్సి వస్తే అబ్బూరి ఛాయాదేవి అని చేయాలి. అందుకే కత్తుల కొనలపై నెత్తురోడుతున్న జాడల్ని కళ్ళున్న వాళ్లకు వదిలి వెళ్ళిపోయారు. తెల్లని ఆమె కన్నుల నిండా అనురాగ లోకంలోని తుఫాన్ల ఓరు అయినా సరే ఉత్సాహాన్ని నిశ్శబ్దానికి వదిలివేసి ఇక సెలవంటూ వెళ్ళిపోయారు. ఊహకు వాస్తవానికి ఎంతటి తేడా ఉంటుందో ఇతర రచయితలకు అబ్బూరి ఛాయాదేవి రచనలకు అంతటి తేడా ఉంటుంది. మరణం ఎప్పుడు పిరికితనం కాదు, అందుకే ఆమె మరణించలేదంటూ నినదిస్తోంది సాహితీ లోకం. ఆమెకు మౌనంగానే నివాళి ప్రకటిస్తుంది సాహితీ ప్రపంచం. శ్రీవాద రచయిత్రిగా గుర్తింపు పొందిన అబ్బూరి ఛాయాదేవి 1933లో జన్మించారు. 1951-53 మధ్య నిజాం కళాశాలలో ఎంఏ చదివారు. 1953లో కాలేజీ మ్యాగజైన్లో ప్రచురించిన అనుభూతి ఆమె మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి చాలా వరకు మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతను లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాశారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆమె కథల్లో బోన్సాయి బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి 5 నక్షత్రాలు, ఉడ్రోజ్ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ఆడపిల్లల పెంపకంలోనూ, మగపిల్లల పెంపకంలోనూ వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకులను బోన్సాయి చెట్టులా ఎదగనివ్వడం లేదని చెప్పిన కథ బోన్సాయి బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అబ్బూరి ఛాయాదేవి అందుకున్నారు. ఛాయాదేవి వృత్తిరీత్యా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రరియన్గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. 1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. 2005లో తన మార్గం అనే కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. For more updates, please subscribe 99TV Telugu.